హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ మినీ టీవీ. ఈ వీడియోలో మనం ఇడ్లీ అప్పుడప్పుడు బోర్ కొట్టేస్తుంది కదా తినటానికి, అలా బోర్ కొట్టినప్పుడు ఇడ్లీని మరొక టిఫిన్ లాగా మార్చుకోవచ్చు, ఆ ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇడ్లీ బోర్ కొట్టినప్పుడే కాకుండా అప్పుడప్పుడు ఇడ్లీ క్వాంటిటీ ఎక్కువగా చేసుకున్నప్పుడు కూడా ఇలా మిగిలిపోతూ ఉంటాయి కదా, వాటిని ఏం చేయాలో తెలియక ఫ్రిడ్జ్లో పెట్టేసి మరుసటి రోజు వృధాగా పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా కూడా మరుసటి రోజు మనం దానిలా మరొక టిఫిన్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏంటంటే, ఫస్ట్ ఇలా మిగిలిపోయిన ఇడ్లీలన్నింటినీ కూడా ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు సన్నగ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. మీకు కనుక ఇష్టం ఉన్నట్లయితే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పిల్లలు కూడా తింటారన్నట్టుగా పచ్చిమిర్చి అయితే యాడ్ చేయట్లేదు. పచ్చిమిర్చి వేసుకుంటే కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే ఒక 2 స్పూన్స్ వరకు పెరుగు తీసుకోవాలి, ఫ్రెష్ పెరుగు. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ మనం ఇడ్లీలో యాడ్ చేసి ఉంటాం కాబట్టి ఉల్లిపాయలకి అలాగే పెరుగుకి దాని క్వాంటిటీకి సరిపోయేలాగా చూసి యాడ్ చేసుకోండి. తరువాత 3 స్పూన్ల వరకు బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి కనుక లేనట్లయితే కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసుకుంటూ బోండాల పిండిలా వచ్చేట్టు కలుపుకోవాలి. వాటర్ క్వాంటిటీ ఇంతే పోయాలని ఏం లేదు, కొద్ది కొద్దిగా చూస్తూ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఈ పిండితోటి మనం వడల్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా సింపుల్గా చేతి మీద వడలాగా కూడా వేసుకోవచ్చు. వడలాగా వేసుకోవాలంటే కాస్త గట్టిగా కలుపుకోవాలి. కానీ నేను ఇక్కడ బోండర్లాగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మరి కాసిన్ని నీళ్ళు యాడ్ చేస్తున్నాను. కొంచెం జారుగా ఉంటేనే మనకి బోండా వేయటానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా కలుపుకోవాలి. వడ వేసుకోవడానికైతే మనకి చపాతీ పిండిలాగా కాస్త గట్టిగా కలుపుకోవాలి. కానీ బోండా కోసం అయితే మాత్రం ఇలా స్మూత్గా ఉండేట్టు కలుపుకోవాలి. తరువాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం ఈ పిండిని ఈ విధంగా లడ్డూలాగా చేసుకుంటూ నూనెలో వేసుకోవాలి. మనం బోండలాగా డైరెక్ట్గా వేస్తే షేప్ అనేది రాదు, ఇలా కొంచెం రౌండ్గా చేసుకుని వేసుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటాయి. మనం బోండాలని ఏ సైజులో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అంత పిండి తీసుకొని చేతిలో వేసి ఇలా తిప్పారంటే చాలా సింపుల్గా రౌండ్ అనేది వస్తుంది. ఇదే విధంగా మిగతా బోండాలను కూడా వేసుకోవాలి. ఈ బోండాలను నార్మల్గా మనం చేసే మైదాపిండి బోండాల్లాగా వేసిన వెంటనే గరిట పెట్టి కలపకూడదు. ఇడ్లీ బోండాలు కాబట్టి చాలా ఫాస్ట్గా గరిటకి స్టిక్ అయిపోతాయి. కొద్దిగా కాలిన తర్వాత మాత్రమే మనం గరిట పెట్టాలి. అది కూడా దగ్గరే ఉండి చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుక్కి స్టిక్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కాస్త ఫ్రై అయిన తర్వాత పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది కొంచెం గట్టిగా. అలా ఫామ్ అయిన తర్వాత మనం గరిట పెట్టేసి అడుక్కు అంటుకున్న వాటిని అన్నింటినీ ఒకసారి కదిలించారంటే పైకి వచ్చేస్తాయి చాలా ఈజీగా. వీటిని ఫ్రై చేస్తున్నంతసేపు కూడా గరిటతోటి ఇలా అన్ని వైపులకి టర్న్ చేస్తూ ఫ్రై చేసుకుంటే చాలా మంచి కలర్ అనేది వస్తుంది. అలాగే ఇవి ఫ్రై చేస్తున్నంతసేపు కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన చాలా త్వరగా మాడిపోతుంది, లోపల వరకు కుక్ అవ్వదు. సో లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బోండా అనేది ఈ కలర్ రావాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ వదిలించుకొని బయటికి తీసేసుకోవటమే. చూడండి ఎంత బాగున్నాయో. వీటిని చూస్తుంటే గులాబ్ జాములు గుర్తొస్తున్నాయి కదా. ఈ బోండాలు అయితే నార్మల్గా మనం బయట కొనుక్కునే బోండాల్లాగా మాత్రం ఉండవు. నెల్లూరు సైడు ఫేమస్ రెసిపీ ఉంది కదా పులిబొంగరాలు, యాజ్ ఇట్ ఈస్ పులిబొంగరాలు లాగానే ఉంటాయి. పులిబొంగరాలు టేస్ట్ చేసిన వాళ్ళకి, అవి ఇష్టపడే వాళ్ళకైతే ది బెస్ట్ రెసిపీ అండి ఇది. చాలా బాగుంటుంది, యాజ్ ఇట్ ఈస్ పులిబొంగరాలు లాగే ఉంటాయి. వీటిని వేడివేడిగా ఉన్నప్పుడు పల్లీ చట్నీతో కానీ కొబ్బరి కారంతో కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటాయి. చూడండి పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగున్నాయో. వీటిని జస్ట్ ఇలా 2 వేళ్లతోటే మనం తుంచుకొని తినచ్చు. నార్మల్గా మనం బయట కొనుక్కునే బోండాలు అయితే ఇలా ఒక్క చేతితోటి తుంచడం అనేది అస్సలు సాధ్యపడదు, సాగుతూ ఉంటాయి. ఇవి మాత్రం అలా కాదు, పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఎంత బాగున్నాయో. చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. మరెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేయండి.
రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన మినీ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.